మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డిమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైమ్ 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. 31/3/2022 గురువారం. ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది ప్రీ మార్కెట్ విశ్లేషణ. ఈ ప్రీ మార్కెట్ విశ్లేషణలో గమనించవలసింది ఏంటిది అంటే, ఇప్పుడు మార్కెటు సింగపూర్ నిఫ్టీ మాత్రం ప్లస్లోనే చూపిస్తుంది, కానీ రాత్రి యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు అన్నీ మైనస్లోనే క్లోజ్ అయినాయి. ఎందుకు అని అంటే, యుద్ధం ఇంకా సమసిపోలేదు, యుద్ధం ఆగిపోతుందని చర్చలు అన్నారు. కానీ మరలా వాళ్ళు, రష్యా వాళ్ళు మళ్ళీ ఫిరంగుల మోత మోగించారు అనేది వార్త. దాంతో అమెరికా మార్కెట్లు రాత్రి కొంచెం డౌన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఏషియన్ మార్కెట్లు, మన యుఎస్, మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోకి వెళ్ళటం జరిగింది. కానీ మన ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం ప్లస్లోనే చూపిస్తుంది, 34 పాయింట్లు. కాకపోతే ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ, మంత్లీ అవన్నీ, అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, మార్చి ఏదైతే ఎక్స్పైరీ అనుకోండి, మార్చి ఏదైతే ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా క్లోజింగ్లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ వొలటాలిటీ ఉంటుంది. రెండోది, ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి, కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ వాల్యూ ఉన్నటువంటి చూసుకొని కొనుక్కోవచ్చు. అయితే వచ్చే వారం 6వ తారీఖు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఉంది. 6, 7, 8 మూడు రోజులు, 8వ తారీఖు నాడు వడ్డీ రేట్లు ఉంటుంది. కాబట్టి వచ్చే వారం బ్యాంకు స్క్రిప్ట్స్ మూమెంట్ ఉంటుంది. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు మొట్టమొదటి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీక్ ఎండ్ అయిపోగానే సెకండ్ వీక్ స్టార్టింగ్ రోజు, అందుకని సాఫ్ట్వేర్ కంపెనీలు మూమెంట్ ఉంటుంది. ఇవి ఏవైతే ఏప్రిల్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో, ఇవాళన్ని రోల్ ఓవర్లు, స్విచ్ ఓవర్లు, కాల్ రైటింగ్లు, పుట్ రైటింగ్లు, ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్లు అంటే కాల్స్, పుట్స్ ఇవన్నీ స్క్వేర్ ఆఫ్లు అవ్వటం, రోల్ ఓవర్లు అవ్వటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత నిన్న మనకి గుడ్ న్యూస్ ఏంటిది అంటే, నిన్న ఎఫ్ఐఐలు కంటిన్యూగా అంటే బయింగ్లోకి వచ్చారు. 1357 పాయింట్లు, చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఐలు చిన్న చిన్న అమౌంట్ తోటి, నిన్న పెద్ద మొత్తంతో రావటం జరిగింది, బై చేయటం జరిగింది. 1357.47 కోట్లు ఎఫ్ఐఐలు, డిఐఐలు వచ్చి 1216 కోట్లు. ఇద్దరు కూడా బయింగ్లోనే ఉన్నారు, అంటే 700 చిల్లర పాయింట్లు మంది పెరగటం జరిగింది. బ్యాన్లోకి వచ్చేటప్పటికి వడఫోన్ ఐడియా ఒకటి ఈరోజు బ్యాన్లో ఉంది. ఇక తర్వాత వార్తల్లోకి వస్తే, మ్యాక్స్ హెల్త్ కేర్ బ్లాక్ డీల్ జరుగుతుంది. ఇవాళ కేకేఆర్ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు అమ్మటం జరుగుతుంది. 500 మిలియన్ షేర్లని మ్యాక్స్ హెల్త్ కేర్ 375 మిలియన్ రూపాయలు, 2800 కోట్ల రూపాయల డీలు, 340 నుంచి 361 మధ్యలో ఈరోజు బ్లాక్ డీల్ జరుగుతుంది మ్యాక్స్ హెల్త్ కేర్కి. తర్వాత రేమాండ్ ఉంది, రేమాండ్ కలర్ ప్లస్ను, పార్కెవెన్యూని సెల్ చేయడం జరుగుతుంది. రేమాండ్ పార్కెవెన్యూ షేవింగ్ సంబంధించింది, కలర్ ప్లస్ రెడీమేడ్ షర్ట్స్ అనమాట రేమాండ్ వాళ్ళది, అది వాళ్ళు సెల్ చేయడానికి ఇవాళ ప్రపోజల్ ఉంది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఎక్వైర్ చేస్తుంది సిటీ గ్రూప్ని. ఈ సిటీ గ్రూప్ ఏదైతే కన్జ్యూమర్ బిజినెస్ ఉందో అది వాల్యూ వచ్చి 12,325 కోట్ల రూపాయలు. సిటీ గ్రూప్కి 3,600 మంది స్టాఫ్, 30 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇదంతా కూడా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ చేతికి వెళ్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడైతే సిటీ గ్రూప్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందో, రాబోయే రోజుల్లో యాక్సిస్ బ్యాంక్ తగ్గితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే సిటీ గ్రూప్ సంపాదించే ఇన్కమ్ కానీ, సంపాదించే బిజినెస్ కానీ ఏం జరిగినా యాక్సిస్ బ్యాంకే అప్లికబుల్. అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకా 3 to 4 మంత్స్, కాకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు తోటి మన అది ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి ఇది యాడ్ అవుతుంది. కాబట్టి ఇది యాక్సిస్ బ్యాంక్ తగ్గితే కొనుక్కోవచ్చు అనమాట. తర్వాత కాస్మో ఫిలిమ్స్ కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది 140 కోట్లతోటి ఔరంగాబాద్లో, 25,000 మెట్రిక్ టన్నులు కెపాసిటీని. ఇది కాస్మో ఫిలిమ్స్ ఎక్స్పాన్షన్. తర్వాత హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, డిఫెన్స్ స్టాక్ అది. ఈ డిఫెన్స్ స్టాక్కి ఆర్డర్ రావడం జరిగింది, 3,890 కోట్లు, 15 లైట్ హెలికాప్టర్లని, లైట్ కాంబాట్ హెలికాప్టర్లు, LCH అంటారు, లైట్ కాంబాట్ హెలికాప్టర్లు, అది దానికి CCS అప్రూవ్ చేయడం జరిగింది, 3,890 కోట్లు హెచ్ఏఎల్కి ఇవ్వటం కోసం. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు, J&K బ్యాంక్ ఉంది,
దానికి క్యూఐబి రావడం జరిగింది. అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అనమాట. 34.41 రూపాయలకి వాళ్ళకి షేర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. J&K బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. నెక్స్ట్ గెయిల్ వచ్చి బైబ్యాక్ చేస్తుంది. గెయిల్ అది ఇవాళ తెలుస్తుంది ఏ ధరకి ఎంత చేసింది బైబ్యాక్, ఎప్పుడు చేస్తుంది అనేది తర్వాత తెలుస్తాయి. బైబ్యాక్ అనేది మాత్రం అనౌన్స్మెంట్ ఉంది. తర్వాత గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, గోడ్రేజ్ గ్రూపు, అది 9 ఎకరాల ప్రాజెక్టు డెవలప్ చేస్తుంది పూణేలో. అది 1.7 మిలియన్ స్క్వేర్ ఫీటు సేలబుల్ ఏరియా. అది 14 బిలియన్ రూపీస్ అమౌంట్. అది అంటే ఏంటిది, గోడ్రేజ్ ప్రాపర్టీస్ 9 ఎకరాలు ల్యాండ్ తీసుకొని ప్రాజెక్టు డెవలప్ చేస్తుంది. అది ఎంత సేఫ్టీ అమ్ముతుంది, 1.7 మిలియన్ స్క్వేర్ ఫీటు సేలబుల్ ఏరియా. అది ఎంత అమౌంటు, 14 బిలియన్ రూపీస్ అనమాట. తర్వాత మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. 80 పైసలు 85 పైసలు కంటిన్యూగా రోజు 80 పైసలు 85 పైసలు తెల్లారిపాటికి 6 గంటలకి మీకు పెరిగిన రేటు ఉంటుంది. ఇది పెట్రోల్ డీజిల్ యొక్క. తర్వాత క్రూడ్ ఆయిల్ వచ్చి బ్యారల్ 107.63 జరుగుతుంది. తర్వాత నజారా టెక్ అని ఒక కంపెనీ ఉంది. దీని సబ్సిడరీ నజారా పీటీ లిమిటెడ్ అని సింగపూర్ కంపెనీ. అంటే నజారా టెక్ ఏదైతే నజారా పీటీ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ ఉందో సింగపూర్ది, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బిట్ క్రాఫ్ట్ ఫండ్స్ వాళ్ళు 2.5 మిలియన్లు అనమాట. నజారా టెక్ వాళ్ళ సబ్సిడరీ దాంట్లోకి బిట్ క్రాఫ్ట్ వాళ్ళు $2.5 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత అందుకని నజారా టెక్ మీరు గమనించవచ్చు ఇవాళ. తర్వాత వీగార్డ్ ఉంది, స్టెబిలైజర్లు తయారు చేస్తుంది మన ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు దేనికైనా టీవీలకి వాటన్నిటికీ లీడర్ వాళ్ళు వీగార్డ్ స్టెబిలైజర్స్లు. వాళ్ళు సౌత్, నార్త్, ఈస్ట్ ఇట్లా ప్లాంట్లు కొత్త ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు అని పెడుతున్నారు ఎన్ని స్టెబిలైజర్లు. అది ఒకటి హైదరాబాద్ ఉంది, తర్వాత ఉత్తరాఖండ్, సిక్కిం ఇట్లా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అయితే అది ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే 200 కోట్ల రూపాయలతోటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తారు. వీగార్డ్ కూడా ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే సేల్స్ బాగుంది అని అర్థం. సేల్స్ బాగుంది సప్లై చేయలేకపోతున్నావు అని అర్థం, సర్వీస్ ఇవ్వలేకపోతున్నావు అనేది అర్థం. ఎప్పుడైతే సేల్స్ పెరుగుతుందో సర్వీసు జరగట్లేదో అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఎక్స్పాన్షన్కి పోతుంది. ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ ఏరియా వాళ్ళకి అక్కడ సర్వీస్ ఉంటుంది. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇట్లా ఎక్కడికక్కడికి డెవలప్ చేస్తూ ఉండి ప్లాంట్స్ పెడుతూ ఉంటే సర్వీస్ ఇస్తారు, సేల్స్ తగ్గ టర్న్ ఓవర్ కానీ వీళ్ళు సప్లై కానీ చేయగలుగుతారు ఎక్కడైతే దగ్గరలో ప్లాంట్ ఉంటే. అందుకని వీళ్ళు ఎక్స్పాన్షన్కి పోతారు. దాన్ని అది గుడ్ న్యూస్ అనమాట. అంటే బిజినెస్ని ఇంకా పెంచుకోవటం, అంటే వాళ్ళు ప్రొడక్షన్ కానీ సప్లై కానీ సర్వీస్ కానీ చేయలేకపోతారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగితే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. అంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్, ఏం వేరే లేదు. తర్వాత టాటా స్టీల్ వచ్చి ఎక్వైర్ చేస్తుంది స్టాక్ ఫెర్రో అనే కంపెనీని. అది ఒడిశాలో ఉంది స్టాక్ ఫెర్రో అనే కంపెనీ. అది డీల్ వాల్యూ ఎంత అంటే 155 కోట్లకి టాటా స్టీల్ దాన్ని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. తర్వాత క్రెడిట్ పాలసీ 6 తారీఖు నుంచి 7/6/7/8 ఆర్బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేస్తారు. 6/7/8 3 రోజులు చర్చలు జరుగుతాయి. 8/8 అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏది, వడ్డీ రేట్లు ఉంచాలా, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉంచాలి, లేకపోతే పెంచాలా. అయితే ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు ఒక పావులా పెరిగింది కాబట్టి మనం కూడా ఎంతో కొంత పెంచే ఉద్దేశం ఉంది అనేది నా ఆలోచన. అది గమనించాలి. ఈ సూచనలు ఇవన్నీ ఏంటిది ఎలా అనేది మాత్రం 6/8 అనౌన్స్మెంట్ జరగాల్సిందే. ఇప్పుడు టీవీలో ఛానల్స్లో పెరగొచ్చు అలానే ఉండొచ్చు అనేది ఎవరికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అనమాట. నా నుంచి మాత్రం ఎంతో కొంత పెంచే ఆలోచనలోనే ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు కూడా పెరిగే ఒక ఆవశ్యకత ఉంది. రెండోది, ఇప్పుడు అమెరికాలో మొన్న పావలా పెంచడం జరిగింది 25 BPS పాయింట్స్. అందుకని మనది కూడా పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీరు మార్చి ఈరోజు క్లోజ్ అయిపోతుంది ఫ్యూచర్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వొలటాలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ ఒక మాదిరి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లు యూరోపియన్, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లతో మనకి ఈరోజు పని లేదు. ఎంతసేపు మనదే క్లోజింగ్, మనది ఓపెనింగ్ నెక్స్ట్ రేపటికి. అందుకని మనవే వేరే ఉంటుంది. అంతే తప్ప కాల్ రైటింగ్, పుట్ రైటింగ్, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, రూల్ ఓవర్లు, స్విచ్ ఓవర్లు, స్క్వేర్ ఆఫ్లు, ఎక్సర్సైజ్లు అన్నీ వాళ్ళు జరిగిపోతాయి కాబట్టి వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లతో మనకి ఈరోజు నిమిత్తం ఉండదు, ప్రమేయం ఉండదు. మనది మనదే వే ఉంటుంది ఈరోజు వరకే. మరలా రేపు మళ్ళీ ఓపెనింగ్ కాబట్టి మళ్ళీ రేపు వేరే ఉంటుంది. ఏప్రిల్ మంత్ ఫ్యూచర్స్ ఓపెన్ అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అవుతుంది,
తర్వాత ఉగాది ఒకటి ఎల్లుండి ఉంది. ఇక ఇవన్నీ గుడ్ న్యూస్ తోటి రేపు మళ్ళీ ఓపెనింగ్ మామూలుగా ఉండదు. మళ్ళీ ఒకవేళ యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు ఎలా ఉన్నా మన మార్కెట్ గమనమే. ఇంకొకటి ఏంది, ఎఫ్ఐఎల్ కంటిన్యూగా నిన్న బయింగ్లోకి వచ్చారు కాబట్టి అది పాజిటివ్ న్యూస్. ఇక తర్వాత మార్చిలో ఇన్వెస్టర్స్ ఫండ్ ఏదైతే ఉందో 11 కోట్లు పెరగటం జరిగింది. అంటే వాళ్ళ షేర్ల వాల్యూ ఓవరాల్గా మార్చి నెలలో 11 కోట్లుగా పెరగటం జరిగింది. ఇక తర్వాత మీకు మళ్ళీ నేను ఇది ప్రీ మార్కెట్, అంటే మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషణ. మళ్ళీ ఈవినింగ్ నేను మీకు పోస్ట్ మార్కెట్ విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇలా ఉంటుంది. తర్వాత మీకు ఎలాంటి ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ విశ్లేషణ కానీ ఏదైనా న్యూస్ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు మీ పేరు, ఏరియా ఎక్కడుంటారో వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా పెడితే అది వాల్యూ ఉందా ఇంపార్టెంట్ అయితే నేను మళ్ళీ రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కామన్ అయితే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంపార్టెంట్ అయితే మీకు విషయం మళ్ళీ మెసేజ్ పెట్టడం కానీ ఏదైనా జరుగుతుంది. ఇది గమనించాలి. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.